పిల్లలకి ఒకసారి అసలు యాక్చువల్ హీరో హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్కి ఒకసారి రావాలి కాబట్టి. సో ఈ సినిమాలో వీళ్ళు చాలా చాలా అంటే చిన్న చిన్న సుందర్ చిన్న లీల అన్నది మా చైల్డ్హుడ్ రోల్స్ కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కలలు కన్నా నేను ఇలాంటి రోల్ నాకు వస్తే బాగుండని. When we watched the film, I was telling Vivek, half my job is done. Yeah. They will like me because she's... You said, concrete. Thank you for building... My concrete. Yeah. For playing foundation. Leela. Like, she, yeah, the foundation. She set the foundation before she comes into the film. Like, yeah. They already like Leela. You already are like, yeah. And Mawadi Chitakkudi said, Mawada, Nene, much man. Mawada, Nene. So, Neeku, one question abai. Okay? ఇంత ఎంత అమాయకంగా తలుపుతున్నారు చూడండి, అసలు డ్యాన్సులు గేమ్స్లు అన్ని చిత్తక్కుటర్లేడు. శేఖర్ మాస్టర్ కొడుకు, శేఖర్ మాస్టర్ అబ్బాయి, అండ్ డ్యాన్స్ సూపర్గా వేస్తాడు. వీడి డ్యాన్స్ చూసిన తర్వాత నేను ఏంటి ఇప్పుడు పెద్ద సుందరకి డ్యాన్స్ రాదు చిన్న సుందరకి డ్యాన్స్ వచ్చి అంటే బాగోదేమో, నేను కూడా డ్యాన్స్ చేస్తాను ప్రోమో సాంగ్ పెట్టండి అని చెప్పాల్సి వచ్చింది. సో నీకు ఇలా ఒక సినిమాలో ఒక రోల్ ఉంది అని చెప్పగానే హీరో చిన్నప్పుడు అనగానే నువ్వు మంచి తొడగొట్టు చిన్న రేంజ్ లేదో ఉంటుందని అనుకుంటావు కదా, చిన్నప్పుడు ఇలా బాంబు వేసేసి అలాంటిదే అని అనుకుంటావు. మరి మేమేమో షూటింగ్కి పీల్చుకొచ్చి నేను గుండు కొట్టించాం కదా. సో అప్పుడు చిన్న చిన్న నాట్ ఈవెన్ అ గుడ్ గుడ్ చికలు. సో నీకు షూట్ చేయడం మొదలెట్టిన తర్వాత నువ్వు ఒకటి ఆల్రెడీ అనుకుని ఉంటావు కదా వచ్చే ముందు, చైల్డ్హుడ్ రోల్ అంటే ఇలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని. వచ్చి చేయటం మొదలెట్టిన తర్వాత నీకేమనిపించింది ఈ సినిమా ఎలా ఉంటుంది అనిపించింది? నేనేమనుకున్నానంటే ఈ సినిమా వచ్చేసి ఒక సింపుల్ మూవీ ఉంటుంది అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ ఇంట్లో ఎలా ఉంది ఇక్కడ కూడా అలానే ఉంది, చాలా బాగుంది ఇంట్లో ఇంట్లో వచ్చేసి స్కూల్లో ఎలా ప్రాబ్లమ్స్, అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని ఫ్రెండ్స్ ఎలా ఎక్కిరిస్తారు, సుందర్ కూడా కొంచెం ఎక్కిరిస్తారు జనాలు అలా ఉండేది. ఫ్యామిలీస్ వచ్చేసి కొన్ని ఇది షూటింగ్స్కి ఒప్పుకుంటారు, ఇలా దీనికి కూడా కొన్ని ఒప్పుకుంటారు షూటింగ్స్ వాటికి. ఏముంటాయో సుందర్కి నాకు ఒక కనెక్షన్ ఉంది. డైరెక్టర్ గారి మీద కోపం వచ్చిందా? నిజంగా చెప్పాలి, ఫ్రాంక్ అంటే ఏమేమో ఆయనే మనకు ఆయన చెవులు మూసుకుంటారు, ఆయన చెవులు మూసుకుంటారు. నాకు అస్సలు కోపం రాలేదు, జస్ట్ ఏంటిదంటే నా మీద కోపం వచ్చింది. నా మీద కోపం వచ్చింది అంటే నేను చేస్తున్నాను బట్ సరిగ్గా చేయలేకపోతున్నానని చాలా సీన్స్లో ఇంటి ఇలా చేస్తున్నాను, ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను అంతే. సూపర్ ఇన్స్పైరింగ్ విజువలైజ్.